నరసింహారెడ్డి నెత్తురు రుచి చూసిన గొడ్డేలి ఆనికుంటే పొత్తలు కొట్టిన గొడ్డేలి ఈ వీరరాఘవరెడ్డి మీద పడ్డ మచ్చను నెత్తుటితో కలిగిన గొడ్డేలి శివో నాయనా ఈ గొడ్డేలి అందరూ చూసేటట్లు నట్టింట్లో బల్ల మీద నుంచుండబెట్టి పూలదండబెయ్యి పిలవరా పిలు ఇంటిని బాధిని పిలు చాలకపోతే ఊరు మొత్తాన్ని పిలు నా తండ్రి నెత్తుటి మరకలు ఆరక ముందే నా తండ్రి గుండెను కోసి నీ గొడ్డలితో నీ కొడుకు తల నరికి మా నాన్నకు రక్త తర్పణ పెట్టానురా నీ సేవలో శత్రువును చంపిన వాణ్ణి మొరగాడటారు చీరగట్టిన వాళ్లను చంపిన వాణ్ణి ముండమోపట్టారు దారి కాచి దొంగచాటుగా మా వాళ్లను చంపిన మీరు మనుషులకు పుట్టారా తుప్పలకు పుట్టారా ఒరే వీరరాఘవరెడ్డి నేను దొంగలా రాలేదు దొరలా వచ్చా నీ ఊరొచ్చా నీ ఇంటికొచ్చా నీ నట్టింటికొచ్చా మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే నీ అబ్బ మరతారు కట్టుంటే నీ మూతి మీద నుండి మొరిచిన మీసం అయితే నన్ను చంపరా రా నా పేరులోనే సింహం ఉందిరా దాన్ని రక్తపు జలుతో నిద్ర లేపారు ఈ మీసంలో పగ తీర్చుకునే రోషం ఉంది ఈ మీసంలో ఎదిరించిన వాణ్ణి మట్టి గడిపించే రాజసం ఉంది ఇప్పుడే ఇక్కడే మీ అందరినీ తగలనకపోతే ఈ మీసం కొరిగించుకుంటాను రా తల నరికితే క్షణంలో చస్తావు నువ్వు చావకూడదు అవిటివాడిగా నిన్నెందుకు వదిలిపెడుతున్నానో తెలుసా మా వాళ్లను చంపినందుకు పశ్చాత్తాపడుతూ అశుద్ధం కడిగే చేత్తో అన్నం తింటూ కుళ్ళి కుళ్ళి చావాలరా నాయనా నాయనా ఆగండి అయ్యా అయ్యా నా మాట వినండి కొట్టుకోవద్దు అయ్యా ఆగండి అన్న ఆగండి అన్న కొట్టుకోవద్దు అన్న ఎందుకు రా కొట్టుకుంటా
जन्म नी कोसम चचिपो बाध लेदना ना चल अपना राकता चूस्टार ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే మీ అన్నని చెప్పి వాళ్ళ కన్నీళ్లు తుడవన్న. లేదు వాసు, నిన్ను బతికించుకుంటాను. వాసు, వాసు वासु, 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 अबद्ध का निजाने बड़ता कष्ट संपादे डबू तो नी चल पेली चेयर नी आश नेवेस्ता नैन कष्ट संपादे डबू तो चलने पेली चलने पेली అంజలి అతను చనిపోతే శవాన్ని కళ్ళారా చూసి ఆనందించాలనుచావా? పెళ్లి చేసుకుందామని పట్టుబట్టలతో బాసికాలతో బయలుదేరిన పెళ్లి వారిని పశువాలను మీ వాళ్ళు దారుణంగా నరికి చంపితే మీ ఇంటి మీదకి వచ్చి మీ వాళ్ళ మీద పగ తీర్చుకున్నాడే తప్ప అసలు పగకు పొగరాజేసింది ఇతరు కాదమ్మ. అన్నం పెట్టిన అన్నను కాపాడాలనే ఆదుర్దాలో వాసు వాళ్ళ మధ్యకెళ్ళి బలైపోయాడే కాని ఇతను చంపలేదమ్మ. తన కోసం తన నమ్ముకున్న వాడు ప్రాణాలు అర్పిస్తే ఏ యజమానైనా పొలమో డబ్బో ఇచ్చి చేతులు దులిపేసుకుంటాడు. కానీ ఇతను మీ అందరికీ అన్నగా మారి అన్నీ తానే అయ్యాడమ్మ. అష్టైశ్వర్యాలతో తొలతూగే సమరసింహారెడ్డి అంట్లుతున్నాడమ్మా. కోరుకుంటే రూపాయి నోట్ల మీద నడవగల కోటీశ్వరుడు ట్యాక్సీ తోలాడమ్మా. రాయలసీమ ప్రజలందరి చేత అన్నా అన్నాని పిలిపించుకునే పిలుపొదులుకుని మీ చేత అన్నాని పిలిపించుకోవడానికి విషం పుచ్చుకున్నాడమ్మా. బతకాలని మొక్కుకుంటారు, పోవాలని శాపం పెడతారు, మీ ఇష్టం. ఎస్పీ గారు, మా నాన్నకు ఫోన్ చేశాను. మా అన్నల సమరసింహారెడ్డిని చంపడానికి ఇక్కడికి వస్తున్నారు. విషం తాగి మీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడే సమరసింహారెడ్డి, ఏడ్రా వాడు? డిశ్చార్జ్ వెళ్ళిపోయారు. ఎన్ని తప్పులు చేసినా మీ అన్నలు వచ్చే సమయానికి పోలీసులకి చెప్ప ఆయన కాపాడారు. అయినా అతను ఇంకా ప్రమాదం నుంచి బయటపడలేదు. మీ వాళ్ళు కత్తిలో కొడవలతో దిగారు. ఇంకా కోరుకొని సమరసింహారెడ్డి వాళ్ళ చేతుల్లో బలవకుండా ఉండాలంటే ఒకటే మార్గం, నువ్వు సమరసింహారెడ్డిని పెళ్లి చేసుకో. అవును, మామూలు మనిషి అనుకున్నప్పుడు నేను మనసు పడిన మాట నిజం. కానీ అతను నాకు అందనంత దేవుడని అర్థమైపోయింది. అంతేకాదు, ఆ ముగ్గురు చెల్లెళ్ళు చచ్చిపోయిన వాసు నాయనలో చూసుకుంటున్నారు. ఆయన చల్లగా ఉండాలంటే పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గం. వాడు మా చెల్లెల మెళ్ళ తాళి కట్టడం ఏంది? వాడికన్నా ముందు నిన్ను చంపేస్తా. ఏయ్ ఆగండి,
అంజలి నీ బుర్రను పురుగులు తినాయా అవును మీరు నా బుర్రలో ఎక్కిచిన పురుగులు తినేసాయి మీరు సమరసింహారెడ్డి కుటుంబానికి చేసిన నష్టానికి అతను ప్రతీకారం తీర్చుకున్నాడు అంతే కాదు నేను శత్రువు కూతుర్నని తెలిసి విషం తాగమంటే తాగాడు అతని మానవత్వం ముందు మీరు అతని పాదాలు కడగడానికి కూడా అంజలి చంపేస్తా చంపేంట్రా మనిషి ప్రాణాలతో ఆడుకునే కుటుంబాల్లో పుట్టిన మనకు ప్రాణాలు తీయడం తేలిక అది అన్నైనా పర్లేదు చెల్లైనా పర్లేదు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ కంఠంలో ప్రాణం ఉంటే ఈ మెడ మీద మూడు ముళ్ళు వేసే మగాడు అతనే నాయనా ఇదా సమరసింహారెడ్డిని పెళ్లి చేసుకుంటానంటోంది వాడి మెడలో మూడు ముళ్ళు వేసేలోక దీని మెడ నరికి కన్న బిడ్డను సంపిన కటికోడు ఈర రాఘవరెడ్డని మందంతా అనుకోవాలనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి